హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే చాలా మంచి వీడియో ఇది ఇంతకుముందు నేను ఈ సాంగ్ మీద చేసిన ఇలాంటి టైప్లో కొంచెం వేరేలాగా ఉండే మన సబ్స్క్రైబర్లో ఒక సిస్టర్ నాకు ఇలాంటి వీడియోని ఒకటి సెండ్ చేసి మా బాయ్ ఫోటో ఫోటోతోటి చేద్దామని అనుకుంటున్నా నేను బ్యాక్ సైడ్లో ఐ పెట్టి కాబట్టి చూడండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డెమో వీడియో చూశారు కదా ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి నచ్చితే చాలా హ్యాపీ అబ్బా మీకు నచ్చాలి చాలు ఓకే మీకు నచ్చితే నాకు దానికంటే హ్యాపీ లేదు ఒక లైక్ చేయండి సపోర్ట్ లాగా ఉంటుంది దానికంటే ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయను ఓకే అయితే చూడండి మొత్తం ఎడిటింగ్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను మీకు ఇంతకుముందు కూడా ఒక డీటెయిల్ చెప్పాను మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఎందుకు రాదంటే ఫుల్ ప్రాజెక్ట్లో నేను అన్ని యూజ్ చేసిన అది ఫైవ్ ఎంబీ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అకౌంట్ మ్యాచింగ్ అనే ఏదో సంథింగ్ వస్తుంది అది ఓకే నాకైతే రాలేదు ఎందుకంటే నేను మెంబర్షిప్ తీసుకున్నాను నాది ఎంత ఎంబీ అనేది తీసుకుంటుంది ఎందుకంటే మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకు ఒక లిమిట్ అనేది ఉండదు మీకైతే ఉంటుంది ఎందుకంటే మీకు మెంబర్షిప్ లేదు కదా ఎక్కువ చెప్పను నేను ఎందుకంటే మళ్ళీ స్ట్రైక్ పెడితే కష్టం ఓకే కాబట్టి మీరు బీట్ మార్క్ యూజ్ చేయండి బీట్ మార్క్ యూజ్ చేసి వీడియో చూస్తే సరిపోతుంది ఎందుకంటే నేను మెటీరియల్ కానీ ఫొటోస్ కానీ అన్ని ఇస్తాను మీకు పెద్ద అవసరం అవసరం కూడా ఏముండదు వీడియో మీరు నేర్చుకున్నట్టు కూడా అయిపోతుంది కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో మీకు సింగిల్ బీట్ మార్క్ ఇచ్చాను దాన్ని ఓపెన్ చేసుకోండి ఓకేనా ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను ముందే చెప్తున్నాను ఫుల్ ప్రాజెక్ట్ అయితే మ్యాక్సిమం ఇంపోర్ట్ కాదు ఎవరికి ఇంపోర్ట్ అవుతుందంటే మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకు ఉంటుంది ఇంకో అడ్వాంటే అడ్వాంటేజ్ ఏంటంటే యూజ్ చేయండి అది మీకు నా చాలా ఈజీ కానీ ఎక్స్ఎమ్ఐల్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రీప్లేస్ పెట్టుకోండి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా దాంతో రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి అసలు మీ ఫుల్ ప్రాజెక్ట్ వస్తలేదని అంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి ఫైవ్ ఎంబీ కంటే ఎక్కువ ఉన్నది రాదు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకైతే ఇలాగైతే ఉంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిరిక్స్ ఏదైతే ఉందో ఈ లిరిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేట్ చేద్దాం ఓకే రొటేట్ చేసి ఇక్కడ పెడతాం మనం ఓకే ఇక్కడైనా పెట్టుకోవచ్చు దీని కలర్ అయితే వైట్ కలర్ పెడుతున్నాను ఓకే ఎందుకంటే నేను బ్లాక్ కలర్ పెట్టాలని అవసరం అనిపిస్తలేదు ఎందుకంటే బ్లాక్ కలర్ షాడో ఉంది మళ్ళీ బ్లాక్ కలర్ ఆ లుక్ అనేది పాడైపోతుంది ఓకే దీనికి యానిమేషన్ తర్వాత చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ సెకన్ ఒక షేప్ తీసుకోండి షేప్ తీసుకొని ఇలాగైతే పెట్టుకోండి మీకు ఎంత సైజులో కావాలో పెట్టి లాస్ట్లోకి అయితే జరుపుకోండి జరిపిన తర్వాత సెట్ అయింది కదా కింద ప్లస్ శాకా సెలెక్ట్ చేసి మీడియాలోకి వెళ్దాం మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో మీకు ఐ ఫోటో అనేది ఒక ఫైవ్ సిక్స్ ఇస్తాను చాలా బెస్ట్ ఉంటుంది మీకు ఏది నచ్చితే అది సెట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి బెస్ట్ ఉంటుంది నో డౌట్ బెస్టే ఉంటుంది ఓకే నేను యూజ్ చేసింది ఇది అనుకుంటాను ఓకే సారీ ఇది ఇది ఇదే సారీ ఇదే యూజ్ చేస్తాను ఓకే ఇది యూజ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం రొటేట్ చేస్తాను నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ కాదు కొంచెం ఐస్ నీట్గా కనిపించేలాగా రొటేట్ చేసి లాస్ట్ లాస్ట్లోకి అయితే జరిపేస్తున్నాను జరిపిన తర్వాత దీని అయితే నేను నేనే కొంచెం జూమ్ చేస్తున్నాను జూమ్ చేసి మళ్ళీ రొటేట్ చేస్తున్నా ఎందుకంటే పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యేలాగా చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి టైల్స్ ఎఫెక్ట్ మీకు చాలా యూస్ అవుతుంది ఎందుకనేది ముందు ముందు చెప్తాను మీరు టైల్స్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మిరర్ ఆన్ చేసుకోండి ఓకే మిరర్ ఆన్ చేసిన తర్వాత ఆ షేప్ కిందకి తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోటోని ఆ షేప్ని రెండు సెలెక్ట్ చేసి పైన డిలీట్ పక్కన సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగైతే ఐస్ వస్తుంది కానీ ఇక్కడ మీరు ఎక్కువ గమనిస్తే సైడ్ సైడ్లో మనకు ఐస్ అనేది డబల్ ఐస్గా కనిపిస్తుంది ఆ లుక్ అనేది చాలా పాడ్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేపిస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లాంగ్ చేసి టోటల్ లిరికల్ కిందికి తీసుకురండి చెప్తాను ఓకే తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి షేప్ తీసిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసుకోండి జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డ్యూయల్ కలర్ సారీ కలర్ అండ్ లీ లైట్లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసి ఈ వైట్ కలర్ని కొంచెం కిందికి తీసుకురండి ఈ బ్లాక్ కలర్ని టాప్తో తీసుకురండి ఓకేనా టాప్ తీసుకొచ్చిన తర్వాత ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని సారీ ఏదైతే బ్లాక్ కలర్ ఉందో దాన్ని రిమూవ్ చేద్దాం ఓకే ఈ ఏరేజ్లోకి వెళ్ళి హండ్రెడ్ మైనస్ చేసుకోండి చేస్తే ఇక్కడ మనకైతే షాడో వచ్చింది కొంచెం కిందికి తీసుకుందాం షాడోని దీన్నే డూప్లికేట్ చేద్దాం డూప్లికేట్ చేసి యాంగిల్లోకి వెళ్ళి వన్ ఎయిటీ వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే యాంగిల్ చేసి పైన టాప్లో తీసుకోండి ఓకే ఇలా అంటే రెండు సైడ్ కవర్ చేస్తుంది అయితే రెండుని లాస్ట్లోకి అయితే జరుపుకోండి జరిపిన తర్వాత ఆ షేప్ కిందకైతే తీసుకురావాలి కాబట్టి ఆ షేప్ని టాప్లో తీసుకురండి ఇప్పుడు బాగా సెట్ అయింది ఇప్పుడు బ్యాక్ వద్దాం బ్యాక్ వస్తే కట్ చూడండి బ్యాక్ సైడ్లో చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా ఓకే ఓకే లేకపోతే ఇంతకుముందు చెప్పాను ఎక్స్ఎమ్ఐల్ యూజ్ చేసి ఫోటోస్ రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది మీకు పెద్ద ఇబ్బంది లేకుండా ఓకే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్దాం ఇక్కడ నేను ఒక పీఎంజీ ఫోటో యాడ్ చేస్తాను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో మ్యాక్సిమం చాలా వీడియోస్లో చెప్పాను ఒకవేళ మీకు అంత ఇబ్బంది లేకుంటే మీ దగ్గర క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఓన్లీ బీజీ అని సెర్చ్ చేస్తే మీకు ఒకటి ఒక వెబ్సైట్ వస్తుంది మీరు బీజీ అని సెర్చ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని టాప్లో వస్తుంది దాంట్లోకి వెళ్ళి మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా యాటిట్యూడ్ మ్యాక్స్ ఫొటోస్ అయితే పెడదామని అనుకుంటున్నా ఓకే ఈ ఫోటోని లాస్ట్లోకి అయితే జరిపేస్తాను జరిపిన తర్వాత దీన్ని యాంగిల్ అయితే చేంజ్ చేద్దాం వన్ డిగ్రీస్ వన్ సారీ నైంటీ డిగ్రీస్ వేసి రొటేట్ చేస్తాను దీన్ని కరెక్ట్గా సెంటర్లో పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత దీనికైతే మనం బార్డర్ అండ్ షాడోలోకి వెళ్దాం సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి ఓకే ఒక ఎయిటీ చేసుకోండి దాని తర్వాత దీని అయితే వైట్ కలర్గా అయితే కన్వర్ట్ చేసుకోండి ఇలాగైతే షాడో వస్తుంది ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లాంగ్ షాడో అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది లాంగ్ షాడో ఓకే దాని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపసిటీ ఉంటుంది కదా ఓపసిటీ టెన్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి ఓకే చేసిన తర్వాత దీని అయితే మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది నో ప్రాబ్లం ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ తక్కువ చేసుకోండి ఎంత చేస్తారంటే సైజ్ అనేది డబల్ జీరో ఎయిటీన్ చేసుకోండి చేసిన తర్వాత కలర్లోకి వెళ్ళి ప్యూర్ వైట్ కలర్ పెట్టుకోండి అయితే మనకు షాడో సెట్ అయింది సెట్ అయిన తర్వాత దీనికి ఒక చిన్న యానిమేషన్ పెడదాం స్టార్టింగ్లో ఒక కీఫేమ్ కొంచెం జరిపి ఇంకో కీఫేమ్ స్టార్టింగ్ కీఫేమ్ ద్వారా వచ్చి దీని అయితే ఇక్కడైతే కనిపించకుండా పెట్టుకుందాం పెట్టిన తర్వాత సెంటర్లో వచ్చి ఇలాగైతే కరువు యాడ్ చేసుకోండి లాస్ట్లోకి వద్దాం లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఇలాగైతే కొంచెం స్కోల్ చేయండి ఇలాగైతే మనకు మెల్లగా స్కూల్ అవుతున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు సేమ్ యానిమేషన్ టెక్స్ట్ కూడా చేయాలి సేమ్ స్టార్టింగ్లో ఒక ఈ ఫేమ్ కొంచెం జరిపి ఇంకో ఈ ఫేమ్ స్టార్టింగ్ కీ ఫేమ్ ధర వచ్చి దీన్ని ఇక్కడ కనిపించకుండా పెట్టుకుందాం కొంచెం ఎండింగ్లో వచ్చి కొంచెం ముందలు తీసుకుందాం ఇప్పుడు చూడండి ఓకే కొంచెం ఫాస్ట్గా చేసుకోండి కరువుని ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు దీన్నే పైన ప్లస్ సెకండ్ కాపీ లేదు ఇప్పుడు అన్ని టెక్స్ట్ని ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసి పేస్టర్ స్టైల్ చేసుకుంటే అన్ని దానికి వన్ బై వన్ అయితే వచ్చేస్తాను చూడండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను చాలా మంచి హార్ట్ వీడియో ఇంతకుముందు కూడా యూజ్ చేసినా మళ్ళీ యూజ్ చేద్దాం మనం బాగా సెట్ అవుతుంది ఓకే చేసిన తర్వాత దీనితో మనమైతే యాంగిల్లోకి వెళ్ళి సారీ రొటేషన్లోకి వెళ్ళి మూవ్ అండ్ ఆశలో నైంటీ డిగ్రీస్ రొటేట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ వెళ్ళి టైల్స్ అని సర్చ్ చేసి టైల్స్ యాడ్ చేసుకోండి ఓకే టైల్స్ యాడ్ చేసిన తర్వాత చాలు ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే సరిపోతుంది ఆ ఎఫెక్ట్ అనేది సెట్ అయిపోతుంది వీడియో బాగా వచ్చింది ఓకే ఈ వీడియోని ఈజీగా పైన సేర్ అయిన ఉంటుంది బెస్ట్ అండ్ మంచి కార్డులో సేవ్ చేసుకోండి జై హింద్